నక్షత్రాల వలె కనిపిస్తాయి కానీ వాటికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు అవి తమపై పడిన సూర్యకాంతికి పరావర్తనం చెంది వెలుగుతున్నట్లు కనిపిస్తాయి ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ ఒక ప్రత్యేకమైన మార్గంలో పరిభ్రమిస్తుంది ఈ మార్గాన్నే కక్ష అంటారు ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒకేసారి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని పరిభ్రమణం అంటారు సూర్యుని చుట్టూ గ్రహాలకున్న దూరం పెరుగుతున్న కొలది వాటి పరిభ్రమణ కాలం పెరుగుతూ ఉంటుంది గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమించడమే కాక క్రమ అక్షం చుట్టూ తాము బొంగరం వలె తిరుగుతూ ఉంటాయి ఒక గ్రహం తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే కాలాన్ని భ్రమణ కాలం అంటారు సౌర కుటుంబంలోని కొన్ని గ్రహాలకు వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు కూడా ఉన్నాయి ఏ అంతరిక్ష వస్తువైనా మరొకదాని చుట్టూ తిరుగుతూ ఉంటే దానిని శాటిలైట్ అంటారు భూమి సూర్యునికి శాటిలైట్ అవుతుంది కానీ భూమి మరియు సూర్యుని చుట్టూ తిరిగే ఇతర 8 అంతరిక్ష వస్తువులను గ్రహాలు అంటారు మానవ నిర్మిత ఉపగ్రహాలు అనేకం భూమి చుట్టూ తిరుగుతున్నాయి వీటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు